అడగనే అయ్యగారు ఎస్పి ఎస్పి గారు వస్తున్నారు. ఎవరు? ఏ ఎస్పి? రాఘవ. పాత రాఘవేలే, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తెలియదండి, ఇదిగో వచ్చేస్తున్నారు. రానిరా చూడు అంటే కదా. లేదండి ఇచ్చిద్దామని. నమస్కారం, వెళ్ళండి. నా పేరు రాఘవ. తెలుసు ఎస్పి, 20 ఏళ్ళకు పూర్వమే మీరు నాకు తెలుసు. రండి, పర్వాలేదు రండి. నా దగ్గర సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ లేవు. ఈ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు వారెంట్తో రారు. ఇంట్లో మీరేం సోదా చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి. అరే, నేను పోలీస్ అధికారిగా రాలేదు, వీర్ నాయుడు గారి సహాయం కోరొచ్చాను. కూర్చోండి. మీరు పైన కూర్చోండి, ఇది నాకు అలవాటు. మీతో రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నా కూతురికి వచ్చే వారం పెళ్ళి. తెలుసు, శుభం. కానీ ఇది ఇప్పుడు జరగదు. తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. అయ్యో, దారి తన్ను తెలియకుండా మంచాన పడింది. అసలు ఏం జరిగింది? నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురివి, ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను. రాత్రి పగలు చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను. నిన్న రాత్రి బజారుకి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని. చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది. నలుగురు అబ్బాయి, పెద్దింటి వాళ్ళు, బట్టబయలుగా నా కూతుర్ని. దేవుడా, ఏమిటి సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది. వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎలా కొట్టకపోయారో దొంగ విధవల్ని. ఎవరో కనిపెట్టాను కానీ కొట్టలేకపోయాను. జైల్లోనూ వేయలేకపోయాను. మంత్రుల కొడుకులు, మంత్రుల కొడుకులు, నీచమైన మంత్రుల కొడుకులు. మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్ళు తెలియకుండా చేసిండేవాడిని. ఐజీతో కూడా చెప్పాను. దీనికి సాక్షులున్నారా అని అడిగారు. లేరు. మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడిగారు. అవి లేవు. వాళ్లకు చాలా ధనబలం ఉంది, అధికారం ఉంది. ఈ కేసును క్లామప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు. నోరు మూసుకోలేను. నా కూతురే, నేను ఎలా భరించగలను? నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది. అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను. మీ బాధ నాకు అర్థమైంది. బాధ మాత్రమే కాదు నాయుడు గారు, ఆ దుర్మార్గుడు. నేను ఆడపిల్ల తండ్రినే, నేను చూసుకుంటాను. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, బయలుదేరండి. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను.